రంగరంగ వైభవంగా వీరబ్రహ్మంగారి తీర్థ మహోత్సవం. రంగంపేట మండలం వెడసలేరు గ్రామంలోని గుణపల్లి వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సుమారు 110 సంవత్సరాల క్రితం శ్రీమతి గుణపల్లి అచ్చియమ్మ అమ్మవారి ఇంటి వద్ద వీరబ్రహ్మేంద్ర స్వామివారు కొలువై ఉన్నారు. అప్పటి నుండి గ్రామంలోని భక్తులకు కోరిన కోరికలు తీర్చేటి బ్రహ్మం తాతగా ఈశ్వరమ్మగా గ్రామస్తులచే పూజలు అందుకుంటూ ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి వెళ్లిన శుక్రవారం స్వామివారికి తీర్థ మహోత్సవం నిర్వహించబడుతుంది. అప్పటి నుండి స్వామివారికి అత్యంత వైభవంగా పూజలు నిర్వహించడం, బ్రహ్మం గారిని కొలిసే అచ్చమాంబ సమాధి వద్దకు ఉదయాన్నే భజన మేళాలతో గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాలకు కడిపిలంక, బుర్రిలంక, బుజ్జంపేట గ్రామాలకు చెందిన భక్తులు భజనలు చేసుకుంటూ వెళ్ళి అచ్చయ్యమ్మ సమాధికి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆమెకు నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం తీర్థ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల వేషధారణలు, సోలాలతో వీరముష్ఠులు, వీరభద్రుని వేషాలతో, బాజా భజీంద్రియలతో, మేళతాళాలతో స్వామివారిని రాత్రంతా గ్రామమంతా ఊరేగిస్తారు. ఈ సంవత్సరం సింహాచల దేవస్థానం నుండి 7 గ్రామం నుండి వచ్చిన డోలు, సన్నాయి, మేళం భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మం గారి ఆశీస్సులు పొందుతారు. ఓకే